తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం 9:30 గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల పరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అదే వేదికపై జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికార గీతంగా జాతికి అంకితం చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. తర్వాత పోలీసు సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అవతరణ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే అనారోగ్య కారణాలతో ఆమె హాజరు కావడం లేదని సమాచారం. పరేడ్ గ్రౌండ్ వద్ద ప్రధాన వేదికతో పాటు అతిథులు, ఆహ్వానితులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా ప్రత్యేక లాంజ్లను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యభాగంలో సీఎం సహా వీవీఐపీలు కూర్చోవడానికి వీలుగా వేదికను సిద్ధం చేశారు. మిగతా రెండు వైపులా దాదాపు 100 చొప్పున కూర్చోవడానికి వీలుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు ఎదురుగా కళాకారుల కోసం ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. ఉత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లోను, ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. విస్తృత స్థాయిలో ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు. సాయంత్రం ట్యాంక్ బండ్పై ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సచివాలయం సెయిలింగ్ క్లబ్ వైపు నుంచి ట్యాంక్ బండ్పైకి చేరుకునే రెండు మార్గాలను రెండు భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, షాపింగ్, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:30 సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు చేరుకొని స్టాళ్లను సందర్శిస్తారు. సుమారు 700 కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు. అనంతరం 70 పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. సుమారు 5,000 జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు.
ఇదే సమయంలో 13.5 నిమిషాల జయ జయ హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు. కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను సన్మానిస్తారు. రాత్రి 8:50 నుంచి 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగుల విరజిమ్మేలా బాణసంచ కాలుస్తారు. ఆదివారం కావడంతో కుటుంబాలతో పెద్ద ఎత్తున ఉత్సవాలకు నగర ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లు సౌకర్యాలను కల్పిస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను ముస్తాబు చేశారు. చార్మినార్, సచివాలయం, అమరజ్యోతి స్థూపం, అంబేద్కర్ విగ్రహం, గోల్కొండ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో విద్యుత్ దీపాల కాంతులను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాల వెలుగులతో కలకలలాడుతున్నాయి.